రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ సినిమా నుంచి మరో క్యారెక్టర్ కూడా రివీల్ చేశారు. ఇప్పటికే సినిమాలోని అనుపమ్ కేర్ రాఘవేంద్ర రాజపూత్ అనే ఐబి ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు స్పష్టం చేశారు. ఈయనతో పాటు ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రి డిఎస్పీ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో క్యారెక్టర్ కూడా రివీల్ చేయబడింది. ఈ చిత్రంలో సుదేవ్ నాయర్ కాశీ అనే పాత్రలో కనిపించబోతున్నట్టు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయబడింది. ఇప్పటికే రవితేజ గారు హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన గ్లిమ్స్ పాటలు సినిమాపై మంచి హైప్ కూడా తీసుకొచ్చాయి. ఇక టైగర్ నాగేశ్వర సినిమా రిలీజ్ కోసం అయితే అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇండియన్ రాబిన్ హుడ్ గా పిలువబడే గజ దొంగ టైగర్ నాగేశ్వర జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 70-80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున దొంగతనాలు దోపిడీ చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. ఇలాంటి సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ కూడా రివీల్ చేశారు మూవీ మేకర్లు. ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ను మంగళవారం రాత్రి 8 గంటలకు తెలిపారు. అక్టోబర్ 3వ తేదీన టైగర్ నాగేశ్వర సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ను అభిషేక్ అగర్వాల్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నోట్లో బీడీతో విలన్ల మధ్యలో మాస్ రాజా అయితే ఎంతో స్టైలిష్ గా ఉన్నారు. ఇక ఈ సినిమాకు కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా రేణు దేశాయ్ గారు కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఇందులో నుప్పూర్ సరన్ గాయత్రి భర్త్వా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 20 దసరా కానుకగా ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానుంది.